పాలమూరు రంగారెడ్డి డిజైన్ మార్పు పొరపాటన్నారు ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి. నీళ్లు నిజాలపై తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ నిర్ణయం కావడంతో ఇంజనీర్లు అభ్యంతరం తెలపలేకపోయారన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను అవగాహన ఉండిచ్చారో లేదో అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎవరో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్లు అనిపిస్తోందన్నారు. జోగులాంబ ప్రాజెక్టు టెక్నికల్ గా అసాధ్యమని చెప్పారు రంగారెడ్డి. బీమా ద్వారా కృష్ణా నీళ్లు డ్రా చేయాలనుకోవడం కూడా అసాధ్యమేనని చెప్పారు. బ్రచావత్ వచ్చినప్పుడు నాగార్జున సార్ ప్రాజెక్ట్ ఉన్నది, కృష్ణా డెల్టా సిస్టమ్ ఉన్నది, వాళ్ళకి అన్ని మైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కట్టుకుని ఉన్నారు. సెపరేట్గా అలొకేషన్ చేసింది ఏం లేదు ఆ బ్రచావత్ మనకు, ఎక్సెప్ట్ జూరాల ఒక 17.84 టీఎం మన 811లో కొత్త అలొకేషన్ ఫర్ తెలంగాణ ఒక జూరాలని అది కూడా బ్రచావత్ గారు దయదలిసి కనకరించి మనకు కర్ణాటక మన అర్స్ట్వెల్ నిజాం స్టేట్లో మనకు 175 టీఎంసీ అలొకేషన్స్ ఉంటాయి, అవి క్యాన్సిల్ చేసిన ఆంధ్ర వాళ్ళు 1956లో కలిసినప్పుడు. ఫ్లడ్ వాటర్ పేరు మీద మొత్తం ప్రాజెక్ట్స్, పోతిరెడ్డిపాడు మీద లేని యొక్క స్ట్రక్చర్స్ పోతిరెడ్డిపాడు మీద కట్టుకొని ఈరోజు ఒక 400 టీఎంసీ రిజర్వాయర్లు కట్టుకున్నారండి ఎవరికి తెలియకుండా వాళ్ళు బై ఫోర్స్. దానికి ఎలాంటి అనుమతులు లేవు, ఏం లేవు, అసలు వేరే బేసిన్ తరలించుకుంటున్నారు. ఈవెన్ పచావతి ట్రిబ్యునల్లో ఈ వేరే బేసిన్కు తరలించబడదని క్లియర్ కట్గా బచావతి ట్రిబ్యునల్లే ఉన్నది మనకు. వాడు లాగుతున్నట్టు వాటి మనం కూడా లాక్కపోవాలి, వాడు లాగినప్పుడు మనం ఎందుకు లాగలేము, సోర్స్ మన దగ్గర ఉన్నది. ఇంకోటి తుమ్మిలో లిఫ్ట్ అని నిన్న మన మళ్ళీ ఇంకో జియో ఇచ్చేసింది, ఆల్రెడీ తుమ్మిలకు లిఫ్ట్ ఒకటి ఉన్నది, దానికి సెకండ్ ఫేజ్ ఒకటి ఉన్నది, అది శాంక్షన్ చేసుకుంటే అది కూడా సరిపోతుంది మనకు. మనం ఇంజనీర్స్ కూడా ఆల్రెడీ ఎస్టిమేట్ సీట్లు అన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం తరఫుకి వెళ్ళి, దాని గవర్నమెంట్లో పరిశీలనలు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం చేయించుకుంటారా, వచ్చే ప్రభుత్వం చేసుకుంటారని